हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मनम मुनक्काई मावडिकाय पच्चिमावडिकाय वेसी सांबार चेद्दामु इदी वेसवकालंलो चाला स्पेशल गा चेसुकुंटारंडी सीजन कदा वाटिकी एमेम कावाली एला चेसुकोवाली नेनु चूपिस्तानंडी వాటికి ఏమేం కావాలో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మునక్కాయ మావిడికాయ సాంబార్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఇప్పుడు మనకు సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దామండి కందిపప్పు అండి ఇవి కడిగి పెట్టుకున్నాను కడిగి ఒక కప్పు కందిపప్పు అండి ఇది ఇవొక కందిపప్పు ఒక కప్పుకి ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మూత వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఒక మామిడికాయ అండి పచ్చి మామిడికాయ కానీ ఇది పెద్దగా పుల్లగా ఏమీ ఉండదండి మీరు పుల్లటి మామిడికాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలు ఒక 4 తీసుకున్నానండి చిన్న సైజువి తర్వాత ఇది కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా అండి తర్వాత ఇంకా కావాల్సిన ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు టమాటోలు అండి కొద్దిగా వెల్లుల్లిపాయలు అండి తర్వాత కారం అంటే మిరపపొడి కొద్దిగా పసుపు ధనియాల పొడి కొద్దిగా అండి ఇవి పోపు గింజలండి మినపప్పు పచ్చసనగపప్పు జీలకర్ర ఆవాలు ఈ మామిడికాయ వచ్చి పుల్లగా లేదండి పుల్లగా ఉన్న మామిడికాయ ఉంటే చింతపండు మనకు అవసరం ఉండదు ఈ మామిడికాయ పుల్లగా లేదు కాబట్టి నేను టేస్ట్ చూసానండి కొంచెం పెద్దగా పుల్లగా లేదు కొంచెం మామిడికాయ మునక్కాయ సాంబార్ అంటే కొద్దిగా పుల్లగా ఉంటే బాగా టేస్ట్ ఉంటుందండి సో అందుకోసమని కొద్దిగా నిమ్మపండు చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు మనం నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలండి సో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఎందుకండి ఈ తర్వాత ప్రాసెస్ చూద్దామండి చింతపండండి కొద్దిగా నానబెట్టుకోవాలి పప్పు మనం కుక్కర్ లో పెట్టేసుకుందామండి ఒకవైపు ఇంకోవైపు మనం తాలింపు చేసుకుందాం తాలింపు పెట్టుకొని మన కైలవి ఉడకబెట్టుకోవాలండి బాండ్లే పెట్టుకొని పెనండి పెనం పెట్టుకొని ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేయాలండి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పోపు గింజలు వేయాలండి ఆవాలు జీలకర్ర పచ్చసనగపప్పు మినపప్పు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఉల్లిపాయలు సగం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు
మనం వెల్లుల్లి పాయ చిత్తపొట్టు పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇంకో వైపు మనకు కుక్కర్లో పప్పు ఉడుకుతూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి లో ఫ్లేమ్ ఏం అవసరం లేదు కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇప్పుడు మనము ఈ మునక్కాయ ఈ మామిడికాయ అండి ఇవి రెండు మనము వేసేయాలి मरी चुकल कटू निमशाल मन मूत वेसी मन చింతపండు రసం కావాలి కదండి అది కొద్దిగా తీసి పెట్టుకున్నాము మీకు మామిడికాయ పచ్చిగా బాగా పుల్లగా ఉన్నట్లయితే ఈ చింతపండు గుజ్జు అవసరం ఉండదండి నేను చెప్పాను కదండి మామిడికాయ కొంచెం పుల్లగా లేదు అని కాబట్టి నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఈ విధంగా నలిపి పెట్టుకుంటే మనకు చూడండి బాగా గుజ్జు రెడీ అయ్యింది ఒక 2 3 నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేయండి ఒక కప్పు టమాటాలు తీసుకున్నాం కదా ఇవి వేసేసి ఇవి వేసిన తర్వాత కొద్దిగా అండి మన కూరకు ఎంత అవసరం సగం వేస్తే సరిపోతుందండి తర్వాత మిగిలిన సగం వేసుకుంటాము ఉప్పు ఫస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని పసుపు కూడా వేసేసుకోండి వేసుకొని ఒక 2 3 నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలండి ఒక 2 3 నిమిషాలు అయినండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తీసుకున్న కారము ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఓ 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్ ఒక 4 విజిల్ వచ్చేసిందండి ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయే వరకు
వేట్ చేద్దామండి. కుక్కర్ స్టీమ్ అంతా వెళ్ళిందండి. ఇప్పుడు చూడండి పప్పు చాలా స్మూత్ గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు కట్టి తీసుకొని బాగా మెదుక్కోవాలి. బాగా స్మూత్ గా మెదిగిపోతుందండి. ఎందుకంటే మనం 4 విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఎక్కువ కష్టమే అనిపించదు. ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి, చింతపండు రసము, దీన్ని కూడా మనము ఈ పప్పులోకి వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి మెత్తగా మెదుపుకున్నాము. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు మునక్కాయ కూడా చూడండి ఉడుకుతూ ఉంది. ఈ ఉడుకుతా ఉన్న మునక్కాయలో సాంబార్లోకి ఈ పప్పు పోసేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో ఈ కొత్తిమీర వేసేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మునక్కాయ కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా ఉడికించుకొని salt అవన్నీ చూసుకొని ఇప్పుడు salt అవంతా చూసుకోవాలండి. కొద్దిగా తక్కువ ఉండండి, కొద్దిగా salt తక్కువ ఉంది కాబట్టి వేసేసుకొని మునక్కాయ ఉడికిన తర్వాత దించేసుకోవడమేండి. మూత వేసి ఉడికించుకున్నాం, మరో 10 నిమిషాలు ఉడికించుకున్నామండి. మునక్కాయ బాగా మెత్తగా ఉడికేలాగా మునక్కాయ బాగా మెత్తగా ఉడికిందండి చూడండి. సో ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మామిడికాయ కూడా ఉడికిపోయింది, ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.